మూవీ చూసారా? ఏప్రిల్ 28 ఏం జరిగింది బట్ ఏ ఫిబ్రవరి 27 ఏం జరిగింది అని పెడితే బాగుండదు. ఇంకండి సినిమా నాకు బాగా నచ్చింది. బేసికల్గా ఏంటంటే కొన్ని కొన్ని సినిమాల్ని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే చాలా రీచ్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిందే ఈ సినిమా. మనం భారీగా సినిమా ఒక్క నిమిషం ఏమనుకోకండి, ఊగు కొడితే మధ్యన ఫ్లో పోతుంది స్వామి. నేను నాకు అనిపించేది నేను చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది ఈ సినిమా. తర్వాత ఏంటంటే డైరెక్టర్ గారు ఎవరైతే చేశారో డెబ్యూ ఫిలింలా లేకుండా ఒక 2-3 సినిమాలు చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా చేశారు. నెక్స్ట్ డిఓపి అయితే చంపించారు. డిఓపి చాలా బాగా చేశారు ఆ సినిమాకి, పెద్ద ప్లస్ పాయింట్ డిఓపి. ఆర్ఆర్ బాగుంది. ఒకే ఒక సాంగ్ ఉన్న సాంగ్ చాలా బాగుంది. 2008లో అనే సాంగ్ కమర్షియల్ సాంగ్ లాగా ఉంది, పెద్ద పెద్ద భారీ సినిమాలకు ఉన్నట్టు ఉంది. సో ఇది కూడా బాగా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఈ మధ్యన వచ్చి మనకు ఎలా ఉంటుందంటే ఒక హర్రర్ సస్పెన్స్ మూవీలు ఏమైనా కావాలి అనుకునే వాళ్ళు థ్రిల్గా ఫీల్ అవ్వడానికి ఈ మధ్యన వచ్చే సినిమాలు ఏవి లేవు, లాక్డౌన్ తర్వాత అసలు లేవు. సో అలాంటి జానర్కి అయితే మాత్రం భలేగా ఉంది సినిమా, బాగా తీసుకెళ్ళాలి. కంటెంట్ ఉంది, కంటెంట్ ఉంది, క్లారిటీ ఉంది, కథలో క్లారిటీ ఉంది. ఇదైతే పక్కగా ఇదే నిజం చెప్పాలని నాకు సినిమా నచ్చింది. ఎందుకంటే నేను యాజ్ ఏ ఒక డైరెక్టర్గా నేనేం పీకానో నాకు తెలుసు. నేను ఎన్నోసార్లు అనుకుంటుంటాను బాగా పీకుదుమా అని, నాకున్న ప్రొడక్షన్ ప్రాబ్లం వల్ల నేను పీకలేకపోతున్నా, అదే అంటున్నా పీకలేకపోతున్నా. ఈయనకి నిజంగా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికాడు కాబట్టి ఆయన నిజంగా బాగా పీకారు, ఎందుకంటే నేను చెప్పలేను. ఇప్పుడు డైరెక్షన్ విషయంలో కానీ అలాంటిది కొన్ని కొన్ని టెక్నికల్ వాల్యూస్ తెలియకపోయిన వాళ్ళకి సినిమా నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. నేను డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాను, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది ఎంత బాగా దాని వెనక ఎంత కష్టం ఉంది, అసలు ఈ అవుట్పుట్ విషయంలో ఎంత బాగా వాళ్ళు కష్టపడ్డారు అనేది నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఈ సినిమా బాగుందని చెప్తున్నాను. మీకు నచ్చకపోతే అరే నాయన నేను ఇలా పలానా సినిమాకి వెళ్ళాను నాకు నచ్చలేదు అని ఒక ఆ కింద ఫోన్ నెంబర్ పెట్టాను, నేను ఫోన్పే చేస్తాను ఓకేనా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి క్లారిటీగా చెప్తా, ఇండస్ట్రీ వాళ్ళు తొక్కేస్తున్నారు, ఆ 4 ఫ్యామిలీలో తొక్కేస్తున్నారు, బయట 10 కోట్ల జనాభాలో 9 కోట్ల జనాభా మాట ఇదే మాట్లాడతారు. ఆ 9 కోట్ల మందిలో 1 కోటి మంది ఇలాంటి సినిమాలకు వచ్చినా ఈ చిన్న హీరోలు కానీ చిన్న ప్రొడ్యూసర్లు కానీ చిన్న డైరెక్టర్లు కానీ ఎవరు తొక్కారు? తొక్కేసింది ఎవరంటే జనాలే, మళ్ళీ క్వశ్చన్ వేసింది కూడా ఆ జనాలే. నేను తొక్కే దాంట్లో కాకుండా నిలబెట్టే దాంట్లో ఉన్నాను. సినిమా అయితే నాకు నచ్చింది. చాలా పనికి మాల సినిమాలు 3 గంటలు మనం చూసే సినిమాల కంటే ఈ సినిమా బాగుంది, ఎంతకంటే కావాల్సింది లేదు. మీకు నచ్చకపోతే అది మీ కర్మ, నాకు నచ్చింది కాబట్టి ఇది నా కర్మ. ఏప్రిల్ 28 ఏం జరిగింది ఏం జరిగింది అని అడిగిన క్వశ్చన్స్కి ఫిబ్రవరి 27 ఉదయం ప్రసాద్ ఐనాక్స్లో అందరికీ అర్థమైపోయి ఇప్పుడు బయటకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నారు. సినిమా చాలా బాగుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. జెన్యున్గా చెప్పండి నేను అన్నాను, వాళ్ళు నిజంగా హార్ట్ఫుల్గా జెన్యున్గా చెప్తున్నారు. నిజంగా ఇది చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదైతే ప్రీ రిలీజ్ రోజు సినిమా 100% సక్సెస్ అవుతుంది అన్నానో అది 100% ప్రూఫ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చాలా బాగుంది, థియేటర్కి రండి ప్లీజ్. ఆ థ్రిల్లర్ని ఎంజాయ్ చేయండి ప్లీజ్, దయచేసి. రాజు కనకాల గారిది చాలా బాగుంటుంది క్యారెక్టర్, అది ఒక ట్విస్ట్, ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్, అన్ని నాతో చెప్పిస్తున్నాను సినిమా చూడకుండా నాతో చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చిందండి. అందరు రండి సినిమా చూడండి, ఆ థ్రిల్ మిస్ అవుతుందండి. థ్రిల్ ఎంజాయ్ చేయండి ప్లీజ్. సస్పెన్స్ థ్రిల్ అని పోస్టర్ మీద ఏదైతే పేరు ఉందో అది 1000కి 1000% థ్రిల్లింగే. కావాలంటే ఒక మా బ్రదర్ సినిమా చూశారు అడగండి, కావాలంటే థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ మిషన్. ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రో, అంటే జెన్యున్గా చెప్తాను అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న లైక్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కానీ ఫాస్ట్ యాక్టింగ్ బాగుంది అనమాట. ముఖ్యంగా రాజు కనకాల కావచ్చు, లేకపోతే లైక్ చమ్మక్ చంద్ర కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. సో చమ్మక్ చంద్ర కామెడీ కావచ్చు, రాజు కనకాల యాక్టింగ్ కావచ్చు, లేకపోతే అజయ్ యాక్టింగ్ మూవీలో వచ్చేసి నిజంగా బాగుంది అనమాట. అంటే లైక్ ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ వస్తుంది బ్రో, నేనైతే లైక్ జెన్యున్గా చెప్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న మూవీ అనుకొని వచ్చినాను కానీ బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఎంతసేపు మెయిన్ థింగ్ ఏంటంటే బ్రో, మనం చూస్తున్నంతసేపు లైక్ మనకు బోర్ కొట్టకుండా ఉంటే చాలా అనమాట, అది మూవీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అది నాకు ఈ మూవీ అయితే చూస్తున్నంతసేపు నాకైతే కొంచెం కూడా బోర్ కొట్టలేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు క్లైమాక్స్లో రాజు కనకాల గారి యాక్టింగ్ లైక్ ఒక పాజిటివ్గా షేడ్గా ప్లస్ నెగిటివ్ షేడ్గా రెండు షేడ్స్ కానీ ఎరగదీస్తారు అది. సో దానికోసమైన మూవీ వచ్చి చూడొచ్చు. ప్లస్ బ్రో, అంటే ఎంతసేపు మనం ఈ డైరెక్షన్, కాస్ట్, వీడి గురించి మనం పక్కన పెడితే ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సింది అది బీజిఎమ్ సినిమాటోగ్రఫీ. ఆ బీజిఎం వచ్చేసి బాగా ఎంగేజింగ్గా ఉంది అనమాట, సినిమాటోగ్రఫీ అంతా బాగుంది. సో ఓవరాల్గా అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. ఐ రియలీ ఫెల్ట్ నైస్ బికాజ్ నేను రంజిత్ గారితో వర్క్ చేశాను, సో నాకు చాలా ఇయర్స్గా తెలుసు. సో ఆయన యాజ్ అ డాక్టర్ ఐ నో హిమ్ వెరీ వెల్, బట్ యాజ్ అన్ యాక్టర్ ఫెల్ట్ రియలీ రియలీ గుడ్. అంటే ఆయన ఎఫర్ట్స్ కనిపించింది. సో యా, ఫెల్ట్ రియలీ గుడ్. ఐ మంచి మూవీ స్కిల్ అవ్వకూడదు, సో డెఫినెట్లీ జనాల్లోకి వెళ్ళాలి. మెయిన్ పాయింట్ ఇన్ ది మూవీ, మెయిన్ పాయింట్ ఇంటర్వెల్ బ్యాంక్ ఫస్ట్ థింగ్ అండ్ ద క్లైమాక్స్. హౌ వాస్ బీజిఎం? బీజిఎం ఎస్పెషల్లీ ఐ హావ్ టు థ్యాంక్, ఐ మీన్ టెల్ సందీప్ గారు,
బ్యూటిఫుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ అప్ టు ద మార్క్. ఏప్రిల్ 28th మూవీకి వచ్చినానా అంటే 28th మా లవర్ పుట్టినరోజు అన్న. అంటే ఇవాళ అది డేటు కొద్దిగా తీసుకురాలే, బ్రేకప్ అయింది అన్న. అంటే 28th రోజున ప్రపోజ్ చేసిన ఓకే అన్నది, తర్వాత మళ్ళీ బ్రేకప్ అయింది. కానీ నిజంగా అన్న ఏ చాక్లెట్ ఇస్తే పడిపోయేటట్లు లేరన్న. లవర్లు ఇవ్వాలి రేపు, మస్తు పైసలు ఇవ్వాలి, తిప్పాలి, పార్కులు తిప్పాలి, అటు తిప్పాలి, ఇటు తిప్పాలి. ఏ యాస్టెక్ వచ్చి ఉన్న బండి అమ్ముకున్నాయి నువ్వు, బండి లేదు. హైలైట్స్ ఇంటర్వెల్ బ్లాంక్ ఉన్న క్లైమాక్స్ ఫైట్ హైలైట్ అన్న. ట్విస్ట్లు బాగున్నాయి అన్న. నాకు మా లవ్ ఫెయిల్యూర్ కదా అన్న, కొద్దిగా జూమ్ చేసుకో, లెన్స్ మార్చుకో. ఓకే అన్న, 3, 4, 5, 6 లెన్స్ వేసుకో అన్న. సినిమా చాలా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా, హిట్ కొట్టారు, కంగ్రాచులేషన్. ఎందుకంటే చాలామంది చెప్పారు, సోహెల్ అనే చెప్పిండు, నిఖిల్ అనే చెప్పిండు, అందరు చెప్పారు సినిమా చాలా బాగుంటుంది అని చెప్పారు. అన్న మ్యూజిక్ బాగుంది, థ్రిల్లింగ్ అదంతా బాగుంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి. డైరెక్టర్ గారు చాలా కష్టపడి చేసారు, హీరో గారు కష్టపడి చేసారు, హీరోయిన్ అంటే వాళ్ళందరూ కష్టపడి చేసారు, రాజకనకల సార్ అందరు బాగా చేసారన్న. కానీ సినిమా ఓవరాల్గా బాగుంది, ఇది జనాలకు రీచ్ అయ్యేటట్టు మీరే చేయాలి అయ్యా. హర్రర్ థ్రిల్లర్ అన్న, అంటే సస్పెన్స్. కొద్ది భయమైంది నాకు, కొద్దిగా భయం అయ్యి నేను ఏం చేసినా అంటే కొద్దిగా మా పక్కపోటి మా దోస్తుంటే పట్టుకున్నావు అని చెయ్యి. నిన్నే పట్టుకున్నా మనోడిని, పట్టుకుంటేనే ఫస్ట్ అనుకున్నా నేను అమ్మాయి అనుకుంటున్నాను. అంటే మనం అట్లా పట్టుకోలేము, ఎందుకంటే సినిమా చాలా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా. హిట్ కొట్టిర్రు అన్న. సార్ సినిమా పేరు April 28th, నా బర్త్డే April 24th. సో అంటే 4 డేస్ గ్యాప్తో వచ్చింది కదా, ఎక్కువ వచ్చింది కదా, సో అందుకే హిట్ అయింది. లేకుంటే బ్లాక్ బస్ హిట్ అవ్వ సినిమా. అంటే హిట్ సినిమా అంతే, బ్లాక్ బస్ హిట్ కాదు. నా బర్త్డే రోజు ఇంకా బ్లాక్ బస్ హిట్ అవ్వు సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ముక్కలో చెప్పండి సినిమా గురించి, ఫుల్ వచ్చి బిర్యానీ. అంటే పొద్దుపొద్దుగా ఆయన నరకలేసి బిర్యానీ తిని ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంది సినిమా కూడా. అండ్ నాకైతే చాలా బాగుంది సినిమా గురించి. ఒక ముక్కలో చెప్పాలంటే మేము ప్రాంకులు చేస్తుంటాం కదా, మా మీద ప్రాంక్ చేయకుండా నిజంగా సినిమా చేసిండు. నాకైతే సినిమా బాగా నచ్చింది. కంటెంట్ మూవీ, ఆ బ్యాక్గ్రౌండ్ వర్షన్ కానీ, ఆ అర్రర్ కానీ, ఎవ్రీథింగ్, జబర్దస్త్లు కానీ బాగా చేసిండు. ఇస్ కంటెంట్ మూవీ, మనకు రివ్యూ చెప్పడానికి రాదు. సో ఇంతే వచ్చు. ఓకే, హాయ్ బ్రో. ఇప్పుడే చూసాం బ్రో, మూవీ బాగుంది బ్రో. అంటే హర్రర్ ఫిలిం, ఫస్ట్ హాఫ్ అంతా సస్పెన్స్ ఉంది, సెకండ్ హాఫ్ స్టోరీ ఓరియంటెడ్. బాగుందన్న, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంటెన్స్ క్రియేట్ అయింది, మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంది, కామెడీ అక్కడక్కడ వస్తుంది కానీ స్టోరీకి కామెడీ అవసరం లేదు. చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు, రొటీన్ స్టోరీ అయినా కొంచెం డిఫరెంట్గా ఉంది మూవీ. సెకండ్ హాఫ్ మన రాజీవ్ కనకాల గారు డబల్ రోల్ ప్లే చేశారు, ఒకటి నెగిటివ్ ఇంకోటి పాజిటివ్ రోల్. బాగుందన్న, సింపుల్గా క్లియర్ కట్గా ఉంది ఫిలిం. భయపడ్డారు మూవీ చూసి? భయపడలేదు బ్రో, కానీ కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యాం అంతే. మూవీ పర్లేదు బ్రో, బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ బ్రదర్. చాలా బాగుందన్న, అంటే కొత్తగా ట్రై చేశారు. ఓకే, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బాగుంది, మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు, బాగుంది. చమ్మక్ చంద్ర గారు, విజయ్ అన్న, రాజీవ్ కనకాల. మ్యూజిక్ బాగుందన్న, అంటే ఒక సాంగ్ మన రాహుల్ అన్న వాడింది కదా, సో బాగుంది. సింగర్ స్లిబ్లీ గంజ్. ఆయన ఇక తెలుసు కదా, ఆయన వస్తే నవ్వాల్సింది. చాలా చాలా డిఫరెంట్ ఉంది డబల్ రోల్లో. అండ్ అన్నకి విలన్ షేడ్లో చాలా బాగా చూపించారు సెకండ్ రోల్లో. ఇంకా రాజీవ్ గారి క్యారెక్టర్లో ఉంది సూపర్ అన్న. బాగా చేశారు, కొత్తలైనా ఓకే. అంటే నేను అంత గమనించలేను, నేను ఎప్పుడైనా సినిమా చూస్తుంటే యాక్టర్లను చూస్తాను, యాక్టింగ్ చూస్తాను. ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. ఈ మ్యూజిక్లు, ఆ కామెడీ, అవన్నీ చూడా నేను. హీరోయిన్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఎవరి గురించి చెప్పాలి చెప్పు. నచ్చిన అమ్మాయి బాగుంది. గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏ మూవీ అండి? April 28th ఏం జరిగింది మూవీ? ఎట్లుందంటే ఒక కొత్త కాన్సెప్ట్ అన్నమాట, మంచి స్టోరీ, అసలు ఫ్రెష్ కాన్సెప్ట్. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత చాలా ఫ్రెష్ మూవీ చూశాను. ఇలాంటి అంటే ఇలాంటి సినిమాలు అని కాదు, ఇలాంటి హర్రర్ మూవీ చూసిన, కానీ ఇది అందులో ద బెస్ట్ అన్నమాట. చాలా కొత్తగా ఉంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజికే సినిమాకు సగం అదనమాట, బూస్ట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ థియేటర్లో కూర్చొని వింటుంటే నిజంగానే నా పక్కన నడుచుకుంటూ అంత ఫీల్ తెప్పించింది డైరెక్టర్.
డైరెక్టర్కి చాలా థ్యాంక్ యూ అండి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి మూవీని మీరు అసలు ఇలాంటి మూవీని చాలా ఇలా ఎట్లుందంటే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద క్యాస్టింగ్స్ ఉన్నాయి, మన చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. బాగుందండి హీరో హీరోయిన్ యాక్టింగ్. హైలైట్సా? ఫస్ట్ హాఫ్లో లాస్ట్ సీన్ సస్పెన్స్ ఉంటుంది, అదొక హైలైట్. ఇంకా హైలైట్స్ అంటే చాలా రాహుల్ సిప్లింగ్ అన్న సాంగ్ హైలైట్ సినిమా. ఇంకోటి రాజీవ్ గారు చాలా బాగా చేశారండి, దాని గురించి చెప్పండి. ఎవరు? రాజీవ్ కనకల్ గారు బాగా చేశారు. రాజీవ్ కనక చాలా బాగుంది. రాజీవ్ కనకల్ యాక్టింగ్ అయితే వాళ్ళు ఆయన గురించి తెలిసిందే కదా అందరికి, ఆయన కూడా చాలా బాగా చేసిండు. రాజీవ్ కనకల్ తెలిసింది ఆయన గురించి. రాజీవ్ కనకల్ సార్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిండు సినిమాకి. ఇలాంటి సినిమాకి రాజీవ్ కనకల్ సార్ యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్నందుకు సార్కి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి సినిమాలు కొంతమంది పెద్ద యాక్టర్లు ఒప్పుకోరు అనమాట. యాక్చువల్లీ చిన్న సినిమాలను చేయాలంటే అలా డేట్స్ ఖాళీ ఉండవు, అందుకని ఒప్పుకోరు. కానీ డేట్స్ ఇచ్చి మరీ సార్ సినిమా చేసిండే సినిమాకి అదొక ఫుల్ బిర్యానీ, ఒక ఫుల్ మీల్స్ అనమాట. మూవీ చూసాను, నువ్వు అర్థం చేసుకోవాలి. మూవీ మాత్రం ముఖ్యంగా మైండ్ బ్లోయింగ్. ఏం జరిగింది సినిమా? హీరో సినిమా బాగుంది, డైరెక్టర్ గారు బాగున్నాడు, సినిమా మాత్రం హీరోయిన్ మాత్రం కిరాక్ ఇద్దరు బాగున్నారు. ఒకరిని కాదు ఇద్దరు హీరోయిన్లు బాగున్నారు. ఐటమ్ సాంగ్ ఒకటి ఐటమ్ సాంగ్ ఏం కాదు, సాంగ్ మాత్రం బాగుంది. భయపడేందుకు అంటే సర్ప్రైజ్గా ఉంది సినిమా మాత్రం. అతను ఒక దగ్గర కూర్చోవడం అపార్ట్మెంట్ గెస్ట్ హౌస్లో, అక్కడి నుంచి దేవిలాగా ఇలా కిటికీలో నుంచి ఇలా రావడం, మళ్ళా అవి నేను వెళ్ళాలి స్టోరీ. కానీ డైరెక్టర్ గారు మంచి మంచి కాన్సెప్ట్లు చేస్తాడు. ఇలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసామనుకో ఇంకా ఇంకా ఎన్నో తీయచ్చు. ప్రతి ఒక్కరికి లైఫ్ ఇస్తాం తోడు. ఇలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి, హీరోలకు కూడా హీరోయిన్లకు కూడా. ఆ జబర్దస్త్ చిన్న పాప మన జబర్దస్త్ లో దుగ్గారావన్న అందరూ బాగా యాక్టింగ్ చేశాడు. సినిమా బాగుంది. ఏం నచ్చింది సినిమా? ట్విస్ట్ బాగుంది, థ్రిల్లర్. లాస్ట్ క్లైమాక్స్, లాస్ట్ క్లైమాక్స్ అంటే అట్లానే ఉంది. సస్పెన్స్ అంతా బాగుంది. భయం అంటే ఏమైంది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. మ్యూజిక్ బాగుంది, బాగుంది. సినిమా సస్పెన్స్ ఏప్రిల్ 28న ఏం జరిగింది? ఏప్రిల్ 28న సస్పెన్స్ ఉంది. 28న ఏం జరిగింది అనేది మంచి బాగా చూపించాడు. క్లైమాక్స్ కూడా మంచిగా అంటే సినిమా ఏం జరుగుతుంది అనేది లాస్ట్ వరకు బాగానే చేశారు. ఆసక్తికరంగా ఉంది, ఆసక్తికరంగా ఉంది, బాగుంది. డైరెక్టర్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకొని చేశారు. హీరో హీరోయిన్స్ బాగున్నారు, ఇద్దరు బాగున్నారు, ఒకరనే ఉన్నారు. ఆయన డిఫరెంట్ బాగా చేశాడు. లాస్ట్ వరకు తెలీదు అతనే విలన్ అని. బాగానే చేశాడు సినిమా. చాలా చాలా బాగుంది బ్రో. సో నాకైతే బాగా నచ్చింది హీరో యాక్టింగ్ తెగ తీసాడు. ఏప్రిల్ ట్విస్ట్ చెప్పకూడదు, అది చెప్పేది ఇంకేముంటుంది సినిమా. యా చాలా బాగుంది, రెండు సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి రెండు కూడా. సో వాళ్ళ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా సినిమాలో నచ్చిన అంశాలు ఏంటి? నచ్చినవి అంటే రాజీవ్ కనకల్ యాక్టింగ్, తోపు అనమాట డ్యూయల్ రోల్. సో చాలా బాగుంది, అయితే నాకు బాగా నచ్చింది అది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత ఎఫెక్ట్స్ సూపర్. అసలు హైలైట్స్ అంటే అందరూ బాగా చేశారు, కామెడీ చాలా బాగుంది. కొంచెం భయపడ నిజంగా భయపడతారు జనాలు కొన్ని కొన్ని. ట్విస్ట్లు చాలా బాగున్నాయి మెయిన్. హాయ్, సూపర్. అంశాలు అంటే ఏం లేదు, చాలా చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, అందరు యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా భయపడ్డారు ఎవరు సీన్లు? లేదు. సుధీర్ భయపడ్డాడు, నాకు భయం లేదు. సుధీర్ భయపడ్డాడు, నేను భయపడ్డాను, నా అమ్మాయి నన్ను భయపెడుతుంది. మీకు నచ్చిన అంశాలు ఏంటి? అంశాలు అంటే ఏం లేదు, స్టోరీ మొత్తం బాగుంది. ఓకే, పక్కన ఆయన అడగండి. ఇంకో ఇంకో విషయం పెట్టండి, పెట్టా సుధీర్లో మీకు నచ్చిన అంశాలు చెప్పండి. పర్లేదు, బెస్ట్ ఫ్రెండ్, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, ప్లేస్ అమ్మాయిలను మంచి చూసుకుంటాడు, అదే నాకు నచ్చిన. టిఫిన్ కట్టా అని చెప్పి టిఫిన్ అని చేస్తారా? ఫుడ్ సూపర్, ఫుడ్ పెట్టిస్తారా? పెట్టిస్తారు.
ఆయనకేంటి బంగారం. హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ. ఆడియన్స్ మధ్యన చూసారు రెస్పాన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా మంది వచ్చారు అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంతమంది రావటం నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే న్యూ కమర్స్కి న్యూ ఫిలిం అండ్ ఒక మంచి ఫిలిం తీసామని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇన్ని రోజులు కష్టపడ్డాం ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అండ్ చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్ట్తో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందరూ మంచి రివ్యూస్ ఇస్తున్నారు. చూద్దాం మా ఈవినింగ్ కల్లా ఇంకా టాక్ పెరిగితే ఇంకా ఆడియన్స్ అనేది పెరుగుతారు. అన్ని చోట్ల మనకి షోస్ ఉన్నాయి. ప్రతి మల్టీప్లెక్స్లో 2-3 షోస్ ఉన్నాయి. సో అందరూ థియేటర్కి వెళ్ళి మన సినిమాని ఒక మంచి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. యా చెప్పకూడదు కదా ఏదైనా. చాలా చాలా బాగుంది అంటే రాజీవ్ కనకల గారు ఈజ్ ఎ వర్సటైల్ యాక్టర్. సో అజయ్ గారైనా కావచ్చు తనికల బండి గారైనా కావచ్చు దే హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ నాకు యాజ్ అ డెబ్యూ యాక్టర్ వాళ్ళతో చేయటం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. నిజంగా చెప్పాలంటే చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవునవును సందీప్ గారు చాలా హైలైట్ ఇచ్చారు. మన నిఖిల్ గారు అండ్ మన సోహెల్ గారు కూడా చూసి సినిమా చూసి వాళ్ళు అందరించి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చారు. సో వాళ్ళకు కూడా బీజియం చాలా బాగా నచ్చింది. సో ఒక ఎక్స్పీరియన్స్. ఆయన తమన్ గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ లాగా కూడా పనిచేశారు ఆయన సందీప్ గారు. హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. మీరు కూడా చూస్తే చెప్తారు అందరూ అదే చెప్తున్నారు బీజియం కూడా హెస్ డన్ గుడ్ థింగ్. ఆడియన్స్ ఏం చెప్తారు? మంచి సినిమా అండి. సో దయచేసి థియేటర్స్కి వచ్చి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. It's a horror, I mean, it's a thriller movie with all gripping narrations, and please do watch in the theater.